బూర్గుపూడి గ్రామానికి పుష్కర నీరు వెళ్ళే కాలువ రెగ్యులేటర్లను ధ్వంసం చేసిన ఘటనలో ఆశ్రయణ నిందితులను వదిలేసి అమాయక కూలీలపై కేసు నమోదు చేయడం దారుణమని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ అన్నారు. కాలువను ధ్వంసం చేసిన నిందితులను తప్పించి పోటకూటి కోసం పనికి వెళ్లిన అమాయక కూలీలపై కేసులు పెట్టారని నెహ్రూ అన్నారు. నిందితుడైన వ్యక్తి నేరం ఒప్పుకున్నా అతనిపై కేసు నమోదు చేయకుండా ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ విషయంపై జగ్గంపేట ఎస్ఐ ఇరిగేషన్ డీఈను అడగ్గా మాకు వచ్చిన ఒత్తిడిపై ఆ విధంగా కేసులు పెట్టామని, ఈ రోజు ప్రధానమంత్రి సూత్రధారి అయిన ఆ వ్యక్తిపై కూడా కేసు పెడతామని తెలియజేశారు. కాలువ ధ్వంసం చేసి మట్టి తరలించుకుపోయిన నిందితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత తీసుకుని దీనిపై ఎంక్వైరీ చేస్తే నిందితులను పట్టుకుని నిజం నిగ్గు తేల్చవలసిందిగా ఆయన డిమాండ్ చేశారు. విపరీతంగా జోజాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగానే జరుగుతున్నటువంటి సంఘటన. అది మన జగ్గంపేట నియోజకవర్గంలో కూడా చాలా విచలవిడిగా జోజాలు జరిగినటువంటి పరిస్థితి. కోడిపందాల పేరుతోటి జోజాలు కూడా పెట్టి కోడిపందాలనే సమర్థనీయం కాదు. అది సాంప్రదాయమైనటువంటి ముసుకులో కోడిపందాలు ఆడుతున్న అనాదిగా ఇవాళ జోజాలను కూడా డైరెక్ట్గా ఆడుతూ శ్రమైక శక్తుల యొక్క జీవన విధానమే తలకిందులయ్యేటటువంటి విధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇదైపోయేటటువంటి విధంగా అమాయక ప్రజలందరినీ మోసం చేసి విపరీతంగా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇవాళ వైసీపీ నాయకులు క్లియర్గా ఇందులో మళ్ళీ వేరొకరు లేరు, సంఘ విద్రోహ శక్తులేం కాదు, మేము రాజకీయ నాయకులు అని చెప్పుకొని గ్రామాల్లో ప్రతనం చేసేటటువంటి వైసీపీ నాయకులు ఈ జోజాలు ఆడించి ధనాపేక్షతోటి ఇవాళ ఒక అరాచక విధానంతో ఇక్కడ ఈ ప్రాంతాన్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఉదాహరణగా ప్రత్యక్షంగా చూసుకోవాలనుకుంటే గుడివేడ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని అంటే అక్కడ కూలికి వెళ్ళేటటువంటి వ్యక్తుల మీద కేసులు కట్టి ఎవరైతే దానికి కారకుడయ్యాడో ఆ కెనాల్ ధ్వసం చేయడానికి ఆ రెగ్యులేటర్స్ను ధ్వసం చేయడానికి కారకుడైనటువంటి వ్యక్తుల మీద కేసును కట్టనటువంటి పరిస్థితే కాకుండా ఎవరైతే ఆ ధ్వసం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి జగ్గంపేట ఎస్ఐ గారికి జేఈ ఇరిగేషన్కి నేనే దాన్ని దోషం చేశాను, దానివల్ల ఏదైనా పెట్టినట్టయితే నా మీద పెట్టండి అని చెప్పి స్వయంగా అతను ఒప్పుకున్నా మరి ఏ ఒత్తిడికి దేనికి వీళ్ళు భయభ్రాంతులు అయ్యారో నాకైతే అర్థం కాదు. కానీ ఇక్కడ ఆ వ్యక్తిని తప్పించి ఒక అమాయకుడిని ఏదో పోటకూలికి వెళ్ళేటటువంటి వ్యక్తిని కేసులో పెట్టడం, అలాగే ప్రముఖ సినీ ఆ శాసనసభ్యుడితో పాటు మాజీ శాసనసభ్యుడు కూడా మిలాఖత్ అయి దీని గురించి పట్టించుకోలేదని కూడా అక్కడక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది చాలా తప్పుడు ప్రచారం, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. శాసనసభ్యుడికి ఇందులో బాధ్యత సంబంధం ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ వాస్తవంగా తెలుసుకోవాల్సిన ఇంజనీరింగ్ అధికారులు పోలీస్ శాఖ వారు ఇందులో ఎవరెవరికి సంబంధం ఉంది, ఎవరెవరు దీన్ని ఇచ్చేశారు అని చెప్పేసాను. ఎందుకు ఈ మట్టిని తవ్వి ఎవరు అవసరాల కోసం తీసుకెళ్లారు అన్న దాని మీద కూడా క్షుణ్ణంగా దీని మీద ఒక ఎంక్వైరీ అయ్యాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని నేను ఒకటే మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాను, ఏదైతే ఇక్కడ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆ కాలువను ధ్వసం చేయడం కానీ రెగ్యులేటర్స్ని బదులు కొట్టడం కానీ ఎంత దూరం అంటే మట్టి తవ్వుకుపోతే పోయారు, సిమెంట్ కట్టడాలు ఏం చేసేయండి, వాటిని కూడా పడగొట్టేశారు.
దీని మీద జిల్లా కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకుని ఎంక్వైరీ చేసి వాస్తవాలను వెలికితీయాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇక్కడ ఉంది అని చెప్పి సోదరులకి పత్రికా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇటివల రామవరం గ్రామానికి అలాగే బురుపుడి గ్రామానికి పుష్కర నీరు వెళ్ళేటటువంటి ఒక కాలవని ఆ కాలవకు సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ ని ధ్వసం చేసి కాలవను పూర్తిగా కూడా తవ్వేసి మరి చేసినటువంటి సంఘటన మీద వరుసగా కథనాలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కథనాలన్నిటిని కూడా పత్రికా పరంగా మీడియా పరంగా నేను చూశాను విన్నాను చదివాను అయితే దీని మీద అధికారులు ఉంటారు అధికారులు స్పందిస్తారు చెప్పి చూసినప్పటికీ కూడా అధికారులు కూడా ఎటకలకి స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఏం స్పందించారు